ప్రశాంత్ కిషోర్ అంటే దేశంలో రాజకీయ నాయకులకున్న పేరు కంటే కూడా ఎక్కువ ప్రఖ్యాతి మన మీడియా కల్పించింది. ఆయన నువ్వు పెట్టుకుంటే చాలు, ఆయన సలహాలతో ఎన్నికలు గెలిచేస్తారని. సరే, ఒకసారి మోడీ, ఒకసారి నితీష్ కుమార్, ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఇలా గెలిచారు కాబట్టి కొన్నిసార్లు ఓడిపోయినప్పటికీ కూడా గెలిపించడం అనేది ఎక్కువగా లెక్కలోకి వస్తుంది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ అంటే విజయానికి మారు పేరు అన్నది ఒకటి ఉంది. కాదు, ప్రశాంత్ కిషోర్ ప్రజలను కుల మతాల వారీగా విభజించి ఏ తరగతిని, ఏ సెక్షన్ను ఎలా ఆకర్షించాలన్నటువంటిది పెడతాడు. అందువల్ల ఆయన ప్రధానంగా ఓటర్ల మధ్య చీలికలు అన్నది ఆయన వ్యూహం అని చెప్పి వ్యతిరేకులు ఆయన అంటే ఆయన మీద విమర్శకులు చెప్తూ ఉంటారు. ఏదైతే ఏమై ఆయన సాగుతున్నాడు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి సలహాదారుగా ఉన్నారు. అది అవగానే ఇంకా అవ్వకముందే పంజాబ్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం ఆయనకు కేబినెట్ హోదా కూడా ఇచ్చింది. ఏ పేరుతో ఇచ్చారో కానీ పంజాబ్లో వచ్చే ఎన్నికల్లో అమరీందర్ సింగ్కు సలహాదారుగా ఉండబోతున్నారు. ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా జగన్కు, జగన్ ప్రభుత్వానికి ఆయన బృందం సలహాలు ఇస్తుందని చెప్తున్నారు. సరే, అవన్నీ ఒకటైతే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కాదు బీజేపీ గెలుస్తుందని హోరాహోరీగా సాగుతున్నప్పుడు, కాదు వామపక్షాలు కాంగ్రెస్ కూడా ఉన్నాయి ఇతర ముఖపోటీ అనేది వాదన ఒకటి. ఏదైనా ప్రశాంత్ కిషోర్ మటుకు బీజేపీకి 100 స్థానాలు 3 అంకెలు దాటితే నేను అసలు ఈ వృత్తి నుంచే తప్పుకుంటానని పెద్ద సవాల్ చేశారు. అనేక సందర్భాల్లో ఆయన రాజకీయ విమర్శలు కూడా చేశారు. కానీ హఠాత్తుగా బీజేపీ పశ్చిమ బెంగాల్ బాధ్యుడు అమిత్ మాల్వీయ ఒక వార్త, ఒక ట్వీట్ విడుదల చేశారు. క్లబ్ హౌస్ అని ఒక యాప్, అంటే ఆహ్వానితులు మటుకే మాట్లాడుకునేటటువంటి ఒక పరిమితమైన యాప్. ఆ యాప్లో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ ఆ క్లబ్ హౌస్ యాప్లో, నరేంద్ర మోడీ పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదు, దేశంలో 50% మంది హిందువులు ఆయనకే ఓటేస్తారు, పశ్చిమ బెంగాల్లో కూడా వేస్తారు. నిజానికి మమతా బెనర్జీ పట్లనే ఒక విధమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అని అన్నట్టుగా అందులో ఉంది. అలాగే బెంగాల్లో బీజేపీ గెలుస్తుంది అని తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో కూడా వచ్చింది అని కూడా ప్రశాంత్ కిషోర్ అన్నట్టుగా మాల్వీయ తన ట్వీట్లో పేర్కొన్నాడు. వెంటనే ప్రశాంత్ కిషోర్ ఇరకాటంలో పడిపోయాడు. ఎందుకంటే తను మమతా బెనర్జీ తరఫున పనిచేస్తూ ఆమె ఓడిపోతుంది, ఆమె పట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఉందని చెప్పడం ఇబ్బందికరమైన విషయంగా మారి ఆయన వెంటనే మీరు అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ అంటే అసందర్భంగా ముందు వెనకలు లేకుండా నా మాటలు మీరు విడుదల చేశారు, మొత్తం మీరు విడుదల చేయండి, 4 క్లిప్పింగ్స్ ఉన్నాయి, 4 క్లిప్పింగ్స్ వింటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు అన్నప్పుడు నేను ఏదో ఇలా అన్నాను తప్ప ఇంకోటి కాదు. అలాగే బెంగాల్లో హిందువులు ఇంతమంది, మైనారిటీలు ముస్లింలు ఇంతమంది, దళితులు వెనకబడిన వాళ్ళు, దళితుల్లో కూడా మళ్ళీ వివిధ శాఖలు ఇంతమంది అని ఆ శాతాలన్నీ కూడా విడుదల చేస్తూ వీళ్ళు వాళ్ళకేస్తారు, వాళ్ళు వీళ్ళకేస్తారు ఏవో లెక్కలు గజిపించేశారు. ఏదైతేనేమి నేను అలా మాట్లాడలేదని ఆయన ఖండించలేదు. జరిగింది కానీ వేరే సందర్భంలో వేరే విధంగా అన్నాను, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాను, 100 స్థానాలకు మించి గెలవదు అని ఒక మాట గంభీరంగా అంటున్నప్పటికీ కూడా క్లబ్ హౌస్ యాప్లో ఆయన అన్నారు తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకత ఉంది అనేది ఒప్పుకున్నారు అన్నది బాగా బయటకు వచ్చింది. దీని మీద హిందుస్థాన్ టైమ్స్ ఈ బయటపెట్టింది, వాళ్ళు 4 క్లిప్పింగ్స్ కూడా పెట్టారు. అమితాబ్ మా మాల్వేది పెట్టారు, ఈయనది పెట్టారు. పెడుతూ ప్రశాంత్ కిషోర్ కానీ ఇవి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ పీకే అంటాం కదా అలాగే మాట్లాడారు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకా అయితే ఇంత వివాదం అయిన తర్వాత మటుకు వీళ్ళిద్దరు కూడా మాట్లాడటం మానేశారు అని చెప్తున్నారు. అంటే మోడీ పట్ల మంచిగానే ఉన్నట్టుగా ఇంకా అందులో ప్రశాంత్ కిషోర్ చాలా ఎక్కువగా మాట్లాడడం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మరి పంజాబ్ అమరీందర్ సింగ్ కూడా ఆలోచించుకుంటారేమో తెలియదు, ఎందుకంటే మోడీకి అంత అనుకూలత ఉంది అని ఆయన ఆ విధంగా చెప్తున్నప్పుడు లేదు ఇదంతా కూడా దీని మీద మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ఏదైనా వివరణ ఏదో సమాధానమో రాసి యథావిధిగా కొనసాగుతారో కూడా తెలియదు. కానీ మొత్తానికి ఒకటి నోరు జారడం, రెండవది అతిగా మాట్లాడడం, అంచనాలు ఇవ్వడం,
మధ్యలో హడావిడి పడ్డం అంటే నితీష్ కుమార్ పార్టీలో కొన్నాళ్ళు చేరారు కదా ప్రశాంత్ కిషోర్. సలహాదారులము వృత్తి నిపుణులం అనే పేరుతో ఒకసారి అవతలి పక్షానికి ఒకసారి ఇవతలి పక్షానికి మాట్లాడడం ద్వారా వాళ్ళ తరఫున బాధ్యతలు తీసుకోవడం ద్వారా ఇందులో గోప్యత ఏమవుతుంది? ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి ఇంకో రాష్ట్రంలో ఇంకో పార్టీకి ప్రచారకులుగా వ్యవహరిస్తే గోప్యత ఏమవుతుంది అనే ప్రశ్న కూడా ఉంది. కాబట్టి భారతదేశంలో ఇటీవల కాలంలో బాగా ప్రచారంలోకి వచ్చిన పేరు ప్రశాంత్ కిషోర్ కాబట్టి ఆయన ఉదంతం ఈ ప్రచార సలహాదారులపైన ఆధారపడే పార్టీలకు ఒక కనువిప్పు కూడా కావచ్చు. దాంతోపాటు కొంతమంది చాలా ముఖ్యమైన సహాయకులు కూడా ప్రశాంత్ కిషోర్ను వదిలిపెట్టిపోవడం కూడా కనిపిస్తుంది. అంతకంటే కూడా ముఖ్యమైనది ఆ పార్టీలో నాయకులు కీలకమైన నాయకులు చాలా అసంతృప్తికి గురవుతున్నారు. తమ అధినేతలు ముఖ్యమంత్రులు తమకంటే కూడా ప్రశాంత్ కిషోర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎప్పుడు ఆయన పక్కన పెట్టుకునేదాన్ని ఆయనే నిర్ణయిస్తాడన్నట్టు చేస్తే మేమంతా ఎందుకు, ఆయనే ప్రజల్లోకి వెళ్ళి పనిచేయచ్చు కదా అన్నట్టుగా వాళ్ళల్లో కూడా అసంతృప్తి ఆగ్రహం కొన్ని సందర్భాల్లో తిరుగుబాటు కూడా. బెంగాల్లో సువేందు అధికారి ఇలాంటి వాళ్ళు ప్రశాంత్ కిషోర్ వాళ్ళే మేము బయటికి వెళ్ళామని చెప్పారు. మరి ఈ రసాభాస తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సిందే.